చికెన్ కర్రీ చేయడం కోసం నూనె వేస్ట్ చేసుకుందాం. అయితే బ్రేక్ఫాస్ట్ కి ఎప్పుడైనా గానీ కొంచెం అంత మైల్ సైడ్ పెట్టుకోవాలి, అంటే మరీ ఘాటు ఘాటుగా తినకూడదు. లంచ్ కొంచెం ఘాటు ఘాటుగా తినొచ్చు, ఎందుకంటే తర్వాత చాలా మంది ఒక చిన్న కునుకు తీస్తారు, వెళ్ళి హ్యాపీగా పడుకొని మళ్ళీ లేచేసరికి ఆ ఉత్సాహం వస్తుంది. సో మరి మనం ఆ మైల్డ్నెస్ ఆ ఫ్లేవర్స్తో తీసుకురావడం కోసం పచ్చి కొబ్బరి, ఇది నేను తమిళనాడులో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కొబ్బరి వేస్తుంటారు. ఇప్పుడు మనము ఉడిపి రెస్టారెంట్లు ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ దాంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఆ కొబ్బరి ఉంటుంది. అది ఆపం ద్వారా కానీ మనం పూరి సబ్జీ అని అడిగినా కానీ అన్నిట్లో ఒకటి కొంచెం అంతా ఆ కొబ్బరి స్టీవ్లో వాటిలలో వేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈరోజు చికెన్ని నేను అలా చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం గరం మసాలా, మన ఫ్రెష్ బిర్యానీ ఆకు, అయితే ఫ్లేవర్లో కొంచెం కరివేపాకు కూడా లైట్గా వేసేసుకుందాం. తుంచండి, వేయండి, ఆహా చిటపట్లాడు. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్గా చేయకూడదు, కొంచెం కలర్ వస్తే చాలు, ఎందుకంటే బాగా మసాలాలు వేసే దాంట్లో బ్రౌన్గా చేద్దాం. దీంట్లో కొంచెం ఆ కరివేపాకు ఫ్లేవర్ని దాన్ని మంచిగా తీసుకొని చేసుకుందాం. ఇందులో ఉప్పు వేసుకొని కొంచెం సేపు వేగనిద్దాం. లైట్గా వేగితే చాలు, సరిపోతుంది. అంటే ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ట్రాన్స్పరెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక మంచి ఏ కూరలో వేసినా కానీ ఆ ఉల్లిపాయ మంచి టేస్ట్ అందచేస్తుంది. సో ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పసుపు వేసి దీన్ని కూడా లైట్గా కుక్ చేసుకోండి. మనకి ఈ అల్లం వెల్లుల్లి ముద్దలో ముఖ్యంగా మీరు ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది, దంచి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కానీ అందరికీ టైం కొరత వల్ల ముందు రోజే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, కానీ కొంతమంది 15 రోజులు అలా కూడా చేస్తూ ఉంటారు. ఎంత ఫ్రెష్గా ఉంటే ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. మసాలాల్లో వాటిల్లో ఉన్న సుగంధ ద్రవ్యాలు ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే ఆ ఫ్రెష్నెస్ మనం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో టమాటాలు. అయితే కొబ్బరి పేస్ట్ ఎప్పుడన్నా వేసుకోవచ్చు, కొంచెం టమాటాలని కుక్ చేసి వేసుకోవచ్చు, లేదంటే దీంతో పాటు వేసి మనం కుక్ చేసుకోవచ్చు. ఇది పచ్చి కొబ్బరి. మనకి పండగలు అనేసరికి అది సంక్రాంతి పండగ అవనివ్వండి, ఏ పండగ అనవనివ్వండి, ఇంట్లోకి మనం కొబ్బరికాయ తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇంట్లో సెలవు ఉంది అంటే చాలు, చాలామంది పూజ చేసుకుంటారు ఉదయం పూటే, అలాంటప్పుడు మనకు కొబ్బరికాయ తప్పకుండా ఉంటుంది. దాన్ని చట్నీ రూపంలో వేరే అంటే దేంతోటైనా ఇడ్లీ చట్నీ అయినా దోశకైనా చట్నీ, మనకి చికెన్లో అయినా ఆ కొబ్బరి ముక్కలు ఉంటే కొంచెం గ్రైండ్ చేసి వేసుకోండి. ఇది పూరలతోటి ఉదయం తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో మరి దీన్ని ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ కుక్ అయ్యే లోపల ఇందులో వేసిన కొబ్బరి టమాటాలు అన్నీ కుక్ అయిపోతాయి. అందరికీ నాటుకోడి అంటే ఇష్టం. నాటుకోడి అనేసరికి పతంగులు పిల్లలు పైన ఎగరేస్తారు, కానీ నాటుకోళ్ళతోటి కూడా కొంతమంది రకరకాల గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నాటుకోడి లేకపోయినా పర్లేదు, ఆ రోజు మాత్రం మామూలు పోల్ట్రీ కోడి తెచ్చుకున్నా దానికంత కొంచెం పసుపు రుద్దేసి కాల్చేసి చేసుకుంటే కొంచెం రుచి పెరుగుతుంది. సో దీంట్లో చికెన్ చూడండి, బోల్డ్ అంత చికెన్ వేస్తాను. దేంతో తినడానికి చేస్తున్నాను కూర, దాన్ని బట్టి దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ. ఇందులో కొన్ని నీళ్లు వేసుకుంటాను, కొంచెం గ్రేవీ ఆ చికెన్లో ఉన్న నీళ్లు కూడా దీంట్లోంచి బయటకు వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం మిగతా మసాలాలు వేసుకుందాం. ఇందులో ఎక్కువ మసాలాలు వేయకండి, కారపొడి అవి కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. మనం ఎక్కువగా లైట్గా మిరియాలతోటి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం కొబ్బరి మిరియాలు కూడా మంచి కాంబినేషన్, కొబ్బరి మిరియాలు అలాగే కరివేపాకు. మీరు రకరకాల వేపుళ్ళల్లో వాటిల్లో కొబ్బరి ఏ రకంగా డ్రైగా వేసుకున్నా ఇలా పచ్చిగా వేసుకున్నా ఆ మిరియాలు కరివేపాకు తాగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం కొంచెం డింగ్చిక్ చేసుకొని అందులో వేసుకుందాం. చికెన్ చూడండి లైట్గా ఉంది, మనం ఏ మసాలాలు ఇంకా వేసుకోలేదు. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం మన గ్రేవీకి, పూరీకి పర్ఫెక్ట్గా ఉండే విధంగా. ధనియాల పొడి, కారం ఎక్కువ వేయకండి, మిరియాలు వేసుకుందాం లైట్గా, కొంచెం కొంచెం గరం మసాలా లైట్గా. అయితే మన మిరియాలు నాకు ఇష్టమైన డింగ్ చిక్లో కొంచెం వేసుకుందాం. చూడండి మిరియాలు దంచుతుంటే అవి బయటికి ఎగిరిపోతున్నాయి. జాగ్రత్త, పతంగులు ఎగిరేసేటప్పుడు బిల్డింగ్ పైన ఉంటారు, కొంచెం జాగ్రత్తగా లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం వింటాం, కానీ పిల్లలు మీరు బిల్డింగ్ పైన ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో కొంచెం మిరియాలు,
వేసేసి ఆహా మనకి అన్ని ఆ కరివేపాకు కొబ్బరి అన్ని కలిపేసి సింపుల్ గ్రేవీగా మనం చేసుకుందాం. ఆహ్ ఈ మాత్రమే ఓకే. చూడండి ఫస్ట్ చూస్తే కొంచెం నీళ్ళలాగా ఉంది, కొంచెం మసాలా లేగానే గ్రేవీకి ఒక చిక్కదనం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆహా ఆ సువాసన కూడా భలే భలే వచ్చింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. ఇంకేంటి మన చికెన్ కర్రీ రెడీ. దీన్ని పక్కన పెట్టేసుకుందాం, మనం స్టవ్ కట్టేద్దాం. ఈ వేడిలోనే ఆ చికెన్ మిగతాది కూడా కుక్ అయిపోతుంది లైట్గా. ఈ లోపల మనం పూరీలు ఫ్రై చేసుకుందాం. పూరీలు వేడి వేడిగా మనం వడ్డించుకుంటే ఇలా పొంగి, అంటే మన ప్లేట్ మీద వేసుకున్నప్పుడు ఇలా పొంగి వేడి వేడిగా ఉంటేనే మజా. సంక్రాంతి పండుగకి మనం ఎప్పుడు చూస్తాం ఇళ్ళల్లో వేడి వేడిగా వడ్డిస్తుంటారు. నేను చెప్పినట్టు కిచెన్లో లేడీస్ లొల్లి, హాల్లో మగోళ్ళ లొల్లి, ఇంటి పైన పిల్లల లొల్లి. మరి నేను ఒక లొల్లి ఈరోజు చేసుకొని తింటే నాకు లొల్లి. సో మరి పూరి ఫ్రై చేసేసుకొని తినేద్దామా. మనకి ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ఇష్టం. కొంతమందికి చిన్న పూరీలు ఇష్టం, కొంతమందికి పెద్ద పూరీలు ఇష్టం, కొంతమందికి సాఫ్ట్ పూరీలు ఇష్టం, కొంతమందికి వేడివేడి పూరీలు ఇష్టం, కొంతమందికి కొంచెం సేపు ఆగి పూరీలు. ఎలా చేయాలన్నా హోటల్లో చేసేటప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం. తర్వాత లైట్గా ఒక రెండు చుక్కలు నూనె వేసుకొని తర్వాత వీటిని ఇలా, ఎందుకంటే చాలామంది పిండి వేసి వాళ్ళు పూరీలు రుద్దుతారు. అలా రుద్దారనుకోండి మీ నూనె పాడైపోతుంది, పిండి వేయకూడదు. ఇలా వేసుకొని వాటిని మనకు కావాల్సిన అన్నీ చేసుకొని తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైట్గా నూనె ఉండడం వల్ల అంటుకోదు. తర్వాత దాన్ని ఇలా ఒత్తేసి వాటి మీద కొంచెం నూనె పెట్టేసి ఇలా పూరీలు రుద్దేసుకోవడమే. మీకు పూరీలు రౌండ్గా కాకపోయినా పర్లేదు, కానీ మనకి మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా కూడా ఉండకూడదు. ఇలా ఒకసారి లాస్ట్లో ఫైనల్గా దీన్ని ఇలా ఒకసారి రోల్ చేసుకోండి. పూరీలు తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఈ పూరీలు మనం పిండి కరెక్ట్గా చేసుకున్నాం, కొంచెం గట్టి పిండి చేసుకుంటే పూరీల్ని రుద్దిన తర్వాత ఒకదానిపైన ఒకటి మనం పెట్టేసుకోవచ్చు. అంటుకో, మరీ సాఫ్ట్గా పిండి ఉందనుకోండి అది ఒకటికి ఒకటి అంటుకుపోతుంది. ఇలా రుద్దండి, ఒక పూరీకి పక్కన గ్యాప్ ఇచ్చి పక్కకు పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల తర్వాత తీసి కూడా మనం రోల్ చేసుకోవచ్చు. పూరీలు రెడీ అవుతున్నాయి, నూనె వేడెక్కుతోంది. ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేద్దాం. స్లోగా నా మసాలా చికెన్ రెడీ. కారం మరీ ఘాటుగా కాకుండా నీట్గా మంచి ఫ్లేవర్స్ తోటి కలిగింది. చికెన్ కర్రీ పూరీలు నూనె వేడెక్కాలి. కొంచెం పొగ వచ్చినట్టుంటేనే మనం పూరీలు ఫ్రై చేసుకోవాలి. పూరీల్ని ముందుగానే రుద్దేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీ. పూరీని మనం నూనెలో వేసిన వెంటనే దాన్ని లైట్గా కొత్తాలి, ఎందుకంటే లోపల మాయిశ్చర్ ఉంటుంది, అది స్టీమ్ అయ్యి పూరీని ఇలా లేయర్గా మంచిగా పర్ఫెక్ట్గా రౌండ్గా ఉబ్బినిస్తుంది. సో వేడి వేడి పూరి అంతే. పెద్ద కడాయి ఉందనుకోండి 4-5 పూరీలు ఒకేసారి వేసుకోవచ్చు. వేసిన తర్వాత దీన్ని ఇలా ఒత్తేసేయండి. ఇలా ఒత్తేస్తే మీకు పూరి ఆటోమేటిక్గా చక్కగా పొంగిపోతుంది. మరీ కలర్ ఎక్కువ వచ్చిందనుకోండి పూరి చూడడానికి అందంగా ఉండదు. ఇలా వేయండి. పూరి షేప్ ఎలా ఉన్నా మనం పూరీల్ని కనుక మంచిగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఉడుతాయి, తినేటప్పుడు మజా ఉంటుంది. చూడండి వేడి వేడి చికెన్ కర్రీతోటి మన పూరి. ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడు చెప్తాను కదా బీరిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ కోడి కూర పూరి. దీన్ని తయారు చేయడానికి ముందుగా కడాయిలో కొంచెం నూనె వేసి గరం మసాలా, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి చూపించినట్టు కొంచెం ఉల్లిపాయలు సాటే అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కట్ చేసిన టమాటాలు, అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోండి. తర్వాత చికెన్ వేసి తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించండి. తర్వాత ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, మిరియాల పొడి చూపించినంత క్వాంటిటీలు వేసి కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కుక్ చేయండి. మంచి మసాలా గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి వేడి వేడిగా పూరీలతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.